నేను ఇప్పుడు ఏమరాజులు కాదు, మహారాజు. రెండు అన్న గారు, వీళ్ళకి వెంటనే పారితోషికాలు ఇక్కడి నుంచి పంపించండి. మళ్ళీ వీళ్ళ ఇక్కడికి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. నిత్యావు రాజా, ఇక ముందే అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండిపోట ప్రభువు. మీరే తన భర్త అనుకుని మీకోసం సైనాధారంలో మహారాణి వెచ్చి ఉంటారు. రాజవంశ గౌరవము, అంతఃపుర మర్యాద ఈ గండికోట రహస్యం. నువ్వు కాపాడతావని నమ్మకం నాకుంది. అంతకంటే ఇంకేం చెప్పలేదు రాజా. మీ విశ్వాసం అమ్ముజీ. ఇంత ద్రోహం చేస్తా, ఆ పుట్టగడ్డు తీసుకొని విషం పెట్టకుండా చనిపెట్టాలి. వాటి నిలువు నా చేసి చండా తమ జాతక చక్రంలోని గ్రహాలన్నింటినీ కూడదీసి ఎంతో చక్కగా ఒక గదిలో కట్టి పడేస్తే ఒక్క దెబ్బతో చదువుకుని పడేసాడు సన్యాసి. ఆవేశపడకండి, కోటయ్య మన ప్రభుత్వం విష ప్రయోగం చేసే ఉంటారు. చేసే ఉంటే యువరాజు గారు ప్రతి మామూలుగా కొడుకు ఎలాగ రాగలిగారు అని ఏమిటో అంతమయ్యంటాం. మనకు ఒకసారి విలాస మందిరానికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండటం లేదే. విషం తలచించినట్టున్నాడు ప్రభు. వీడు చనిపోతూ ఏదైనా వెళ్ళి చేసి ఉంటే చేస్తే విష ప్రయోగం జరిగిందన్న సందేశం మనకి ఎవరు పంపుతారు. మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాన్ని నడిపిస్తున్నారు. ఏమైతే చింతకి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంతికి విషయం తెలుసుంటే అది యోచించవలసిన సంగతి తెలిస్తే ప్రమాదమే. అది తెలుసుకున్నాం. ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు కదా మన రాజే. నీకు నిజంగా మతిపోయి నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పేసుకోండి నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం మా రెండు కవతలు చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య, ఎవరిని చూసి ఎవరనుకున్నావు? ఎప్పుడు నమ్మ, నేను పొరపడ్డా. ఒక్కంతలో తిరిగి ఒక్కంతలో పెరుగు, ఒక మంత్రంలో పెరుగు. నా రాజాన్ని కూర్చుపడాలి అనుకుంటావా? సరే, సాయంత్రం సుబ్బులు, నేను సుబ్బులు, నువ్వు కలిసి అట్లా వెళ్దాం. అక్కడ చూద్దాం ఎందుకు. ఇక్కడ ఎందుకుంటాడు? ఇక్కడ ఎందుకుంటాడు?
మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ముడు గారు, ఏది కాదు, నాకు ఇదే కావాలని అల్లం గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏక తమ్ముడు గారు. నీ కళ్ళలో వెయ్యి దీపాలు తిరుగుతుంది, చెప్పలు కెంపులు ఆడుతుంది. నా చేతిలో దిక్కిన ఆడపిల్ల ఎవరు తప్పించుకోలేదు.